యేసంటే తండ్రి కాడా యేసు మాట అంటే తప్పే వాడా ధైర్యంగా వాడండి పాట ఆమేన్ యేసంటే తండ్రి కాడా యేసు మాట అంటే తప్పే వాడా యేసంటే తండ్రి కాడా యేసు మాట అంటే తప్పే వాడా క్రీస్తు అంటే శక్తి కాదా క్రీస్తు మాటల్లో అన్ని లేదా క్రీస్తు అంటే శక్తి కాదా క్రీస్తు మాటల్లో అన్ని లేదా తెలుసుకో యేసంటే తండ్రి కాడా ఏసుమాటంటే తప్పే వాడా క్రీస్తంటే శక్తి కాదా క్రీస్తు మాటల్లో అగ్ని లేదా క్రీస్తంటే శక్తి కాదా క్రీస్తు మాటల్లో అగ్ని లేదా తెలుసుకో ఓ ఫేస్‌బుక్ ఫ్రెండ్ చెబుతే తప్పడు అని చెప్పండి యేసంటే నాన్న అని యేసు మాట చెబుతే తప్పడు అని క్రీస్తు అంటే శక్తి అని క్రీస్తు మాటల్లో అగ్ని ఉందని క్రీస్తు అంటే శక్తి అని క్రీస్తు మాటల్లో అగ్ని ఉందని భక్తి ముసుగులో శక్తిని మరవద్దు తమ్ముడా మరవద్దు చెల్లెలా శక్తి అని మరవద్దు శక్తి అని మరవద్దు ఆయన శక్తిని ఆశ్రయించని వారముగా ఉన్నామనుంది బైబిల్లో కేవలం భక్తి గల వారు కాదు ఆయన శక్తిని ఆశ్రయించు ఆయన పవర్ని ఆశ్రయించు ఆయన మైటీ పవర్ని ఆశ్రయించు ఎట్లాంటి గుంపలోనైనా నిన్ను లేపుతాడు ఆయన అంతే ఆయన మైటీ హ్యాండ్ గొప్పది మోషే మోషే నా బాహు తక్కువైందా ఎందుకంత అంత బాధపడుతున్నావు నా బాహు తక్కువైందా నా చేయి తక్కువైందా చెప్పు నా చేయి తక్కువైందా ఆయన శక్తిని తక్కువ అంచనా వేయకు కంటికి రెప్పలా కాపాడే దేవుడు కన్నీటి ధారలను తుడువను వెనుకాడడు నువ్వు నాకు అనుగుండా అన్నాడు కదా అన్నాడా లేదా అన్నాడా లేదా నువ్వు నాకు అనుగుండా అన్నాడా నిన్ను ముట్టిన వాడు నా కన్ను పాపను ముట్టినట్లు అన్నాడా లేదా అన్నాడా లేదా ఏ మాటలు వింటున్నావు ఏ మాటలు విన్ నువ్వు బాగుపడవురా అంటే అది వింటావు నువ్వు బాగుపడవంటే అది వింటావు దేవుడు అన్నాడు నిన్ను ముడితే నా కంటి పాపను ముట్టిన వాడితో సమానము ఎందుకు అదినావు ఎందుకు అదినావు ఎందుకు అది చెవు పెట్టావు నువ్వు పాడు ఈరోజు నాతో పాటు నోరు తెరిచి పాడు ఈరోజు కంటికి రెప్పలా కాపాడే దేవుడు కన్నీటి ధారలను తుడువను వెనుకోడను ఎంత బంగారు దేవుడు మన దేవుడు థ్యాంక్ యూ డాడీ లవ్ యూ పాపా జీసస్ కంటికి రెప్పలా కాపాడే దేవుడు కన్నీటి దారలను చూస్తూ ఉంటాడా కంటి పాపనని చెప్పిన దేవుడు కన్నీటి దారలను చూసుకుంటూ ఉంటాడా తెలుసుకో నీ తమా ఏసంటే తండ్రి కాడా యేసు మాట అంటే తప్పేవాడా యేసంటే తండ్రి కాడా యేసు మాట అంటే తప్పేవాడా క్రీస్తు అంటే శక్తి కాదా చెప్పండి మాటల్లో అగ్ని లేదా
ఏసంటే తండ్రి కాడా యేసు మాటంటే తప్పే పాడా చెప్పండి ఏసంటే తండ్రి కాడా యేసు మాటంటే తప్పే పాడా నీ చెవు యేసు ప్రభుకిస్తావా అనవసరమైన ఎందుకుంటావు మీరు ఏమి వింటున్నారో జాగ్రత్త దేవుడే కదా అన్నాడు ఆ మాట ఎందుకంటే మాటలు నెగటివ్ మాటలు ఇంకా నువ్వు నీ పిల్లని బ్రతికించుకోలేవు అని ఆమందలగామే అనుకొని 5 సంవత్సరాల పిల్లగాన్ని ఊరేసి చంపి ఆమదనిపోయింది ఎందుకంటే కరోనా టైంలో అన్నం దొరకదని బిడ్డ యేసు వైపు చూడవా ఎన్నడు విడువననే వాగ్దానము ఉండగా ఒంటరి దానివని విలపించి దండగా కోపం తెచ్చుకో నీలో ఉన్న అవిశ్వాసం మీద కోపం తెచ్చుకో ఎవరి నమ్మకంగా ఎన్నడు విడువననే వాగ్దానము ఉండగా ఒంటరి వాడివని విలపించి దండగా తెలుసుకో ఓ నేతమా ఏసంటే తండ్రి కాడా యేసు మాటంటే తప్పే వాడా ఏసంటే తండ్రి కాడా యేసు మాటంటే తప్పే వాడా క్రీస్తంటే శక్తి కాదా క్రీస్తు మాటల్లో అగ్ని లేదా క్రీస్తంటే శక్తి ఏసంటే తండ్రి అని యేసు మాటంటే తప్పడు అని ఏసంటే తండ్రి అని యేసు మాటంటే తప్పడు అని క్రీస్తంటే శక్తి అని క్రీస్తు మాటల్లో అగ్ని ఉందని క్రీస్తంటే శక్తి అని ఏసంటే తండ్రి కాడా యేసు మాటంటే తప్పేవాడా ఏసంటే తండ్రి కాడా యేసు మాటంటే తప్పేవాడా థాంక్యూ జీసస్ తమ దేవుని ఎరుగువారు బలము కలిగి గొప్ప కార్యములు చేయుదురు తమ దేవుని ఎరుగువారు ఒకరోజు దేవుడు నాకు అన్నాడు లోకానికి దేవుడు ఎవరో చెప్పక ముందు నీకు తెలుసా నేను ఎవరో అని అడిగినాడు నీకు తెలుసా నేను ఎవరో ఇతరులకు చెప్పక ముందు ఫస్ట్ నువ్వు తెలుసుకో అన్నాడు యెహోవాని ఎరుగువారు బలము కలిగి గొప్ప కార్యములు చేయుదురు నువ్వు ఎరుగు అప్పుడు అది ఫ్లో అవుతుంది హల్లెలూయా దేవుడు లేడనే చిరకాలపు నానుడే రుచి చూచి తెలుసుకొన బైక నాయనా మానుడే థ్యాంక్ యూ డాడీ హల్లెలూయా దేవుడు లేడనే నాస్తికపు నానుడే రుచి చూచి తెలుసుకొని కనైనా మానుడే దేవుడు లేడనే నాస్తికపు నానుడే రుచి చూచి తెలుసుకొని కనైనా మానుడే తెలుసుకో ఓరే తమా ఏసంటే తండ్రి అని యేసు మాటంటే తప్పడు అని ఏసంటే తండ్రి అని యేసు మాటంటే తప్పడు అని క్రీస్తంటే శక్తి అని క్రీస్తు మాటల్లో అగ్ని ఉందని చెప్పండి క్రీస్తంటే ఉత్తమ మాటలు కాదు చెప్పండి గట్టిగా క్రీస్తంటే శక్తి అని క్రీస్తు మాటల్లో అగ్ని ఉందని తెలుసుకో
చూసా రెన్హార్డ్ బాంకే రాసినటువంటి ఒక స్టేట్మెంట్ సువార్త అంటే గతంలో జరిగిన ఒక చరిత్ర కాదు సువార్త అంటే ఏదో మంచి మంచి వార్త కాదు సువార్త అంటే అది దేవుని శక్తి అది ప్రజెంట్ లో పని చేస్తది ను చెప్తే అంట ఇట్ విల్ హ్యాపెన్ అంట ఇఫ్ యు ప్రొక్లెయిమ్ ద గాస్పెల్ ఇట్ విల్ హ్యాపెన్ ఇట్ ఇస్ నాట్ ఎ ఇట్ వాస్ నాట్ ఎ హిస్టరీ ఆర్ నాట్ ఎ గుడ్ న్యూస్ బట్ ఇట్ విల్ హ్యాపెన్ ప్రజెంట్ అది శక్తి ఆమేన్ కంటికి రెప్పలా కాపాడే దేవుడు కన్నీటి దారలను తుడువను వెనుకాడడు అవునా కదా చెప్పండి నమ్మండి బిడ్డ మీ హృదయాలు కుమ్మరించండి దేవుని సన్నిధిలో కంటి పాపనని నాతో చెప్పిన దేవుడు కన్నీళ్లు చూసుకుంటూ ఊకనే ఉంటాడా నువ్వు ఏడుస్తుంటే ఊకుంటాడా నువ్వు కంటి పాపం అని చెప్పలేదా పాడదామా కంటికి రెప్పలా కాపాడే దేవుడు కన్నీటి ధారలను తుడువను వెనుకాడడు తెలుసుకో బుద్ధి నీకు నీకే చెప్పుకో నీకు నీకే చెప్పుకో తెలుసుకో ఓ ప్రసన్న ఏసంటే తండ్రి కాడా ఏసు మాటంటే తప్పే వాడా ఏసంటే తండ్రి కాడా ఏసు మాటంటే తప్పే వాడా క్రీస్తంటే శక్తి కాదా క్రీస్తు మాటల్లో అగ్ని లేదా క్రీస్తంటే శక్తి కాదా క్రీస్తు మాటల్లో అగ్ని లేదా తెలుసుకో నీతమా ఏసంటే నాన్న అని నేను నాన్న ఆరాధిస్తానని ఏసంటే శక్తి అని సంతోషంగా ఆరాధిస్తానని ఏసంటే నాన్న అని 24 గంటలు స్తుతిస్తానని క్రీస్తంటే శక్తి అని నోరారా స్తుతిస్తానని ఈ రోజే నిర్ణయం ఒకటి నేను తీసుకుంటాను ఇప్పుడే నిర్ణయం ఒకటి నేను తీసుకుంటాను ఆరాధిస్తూ ఉంటాను నేను ఆరాధిస్తూ ఉంటాను ఆరాధిస్తూ ఉంటాను నేను ఆరాధిస్తూ ఉంటాను ఎన్నడు విడువనే వాగ్దానము ఉండగా ఒంటరి వాడినని ఇక ఎన్నడు ఏడవను ఎన్నడు విడువననే వాగ్దానము ఉండగా ఒంటరి దానినని ఎప్పుడు నేనేడవను ఇప్పుడే ఈ నిర్ణయం తీసుకుంటాను ఏసంటే తండ్రి అని ఏసు మాట అంటే తప్పడు అని ఏసంటే తండ్రి అని ఏసు మాట అంటే తప్పడు అని క్రీస్తంటే శక్తి అని క్రీస్తు మాటల్లో పవర్ ఉందని క్రీస్తంటే శక్తి అని క్రీస్తు మాటల్లో అగ్ని ఉందని కాలుస్తాదని నమ్ముతాను నేను ఇప్పుడే నమ్ముతాను నేను ఇప్పుడే యేసుని నమ్ముతాను నేను వాక్యముని ఆరాధిస్తా నేను వాక్యముని ఆరాధిస్తా నా యేసుని ఆరాధిస్తా వాక్యముని ఆరాధిస్తా సంతోషముతో స్తుతిస్తా నేను వాక్యముని ఆరాధిస్తా నిన్ను వాక్యముని ఆరాధిస్తా యేసయ్యను ఆరాధిస్తా ఇంత మంచి యేసయ్యను ఆరాధిస్తా ఇంత మంచి డాడీని నేను ఆరాధిస్తా చెప్పండి ఆరాధిస్తా నేను ఆరాధిస్తా ఆరాధిస్తా నేను ఆరాధిస్తా అన్ని
దుఃఖాన్ని మరచి నేను ఆరాధిస్తా, కష్టము మరచి నేను ఆరాధిస్తా, నా కన్నీళ్లు మరచి నేను ఆరాధిస్తా, నా కన్నీళ్లు మరచి నేను ఆరాధిస్తా, నా నొప్పులన్నీ మరచి ఆరాధిస్తా, నా గాయమంతా మరచి ఆరాధిస్తా, నా నొప్పులన్నీ మరచి ఆరాధిస్తా, నా గాయమంతా మరచి ఆరాధిస్తా, పగిలిన హృదయము పక్కకు పెట్టి నేను నిజమైన దేవుని ఆరాధిస్తా, విరిగిన నా మనసును ఆయన ముంగట మరచి నేను ఆరాధిస్తా, ఆరాధిస్తా నిన్ను ఆరాధిస్తా, నిజమైన డాడీని ఆరాధిస్తా, ఆరాధిస్తా నిన్ను ఆరాధిస్తా, నన్ను పుట్టించిన దేవుడిని ఆరాధిస్తా. హల్లెలూయా, థాంక్స్ టు జీసస్, ప్రైజ్ ద లార్డ్, ఆమేన్. గాయాలన్నీ మరచి ఆరాధించు, ఏడుపులన్నీ మూటగట్టి ఆరాధించు. ఈ ఏడుపులన్నీ ముంగడ పెట్టుకుంటే అనుకో, మూట ఇప్పి ఒక వెంట్రుకను తెల్లగా చేసుకోలేం, నల్లగా చేసుకోలేం, టైం వేస్ట్. ఆమేన్. గాయాలన్నీ మరచి ఆరాధిస్తా, నొప్పులన్నీ పక్కన పెట్టి ఆరాధిస్తా. ఆమేన్. హల్లెలూయా, థ్యాంక్ యూ జీసస్. రెండు చేతులు ఎత్తి డాడీ ఆరాధించండి, ఊకి ఆరాధించండి. డాడీ థ్యాంక్ యూ, థ్యాంక్ యూ జీసస్. అన్ని పక్కన పెట్టే, ఏం ఏడుసులు గీడుసులు అన్ని పక్కన పెట్టు. ఆయన మహోన్నతుడు, జస్ట్ ఆరాధించు. ఆయనను ఆరాధిస్తుండగా ఆయనే దిగుతాడు, పర్వతములు మైనం వలె కరిగిపోతాయి. చిన్న సీక్రెట్ చెప్తున్నా, నువ్వు ఆరాధించడం స్టార్ట్ చేయగానే నీ పక్కన మూటలు కట్టి పెట్టిన ఏడుపులు తూడుపులు, నీ అప్పుల మూటలు అన్ని పక్కన దోషి ఆరాధించు, ఆయన దిగగానే సమస్తం మైనం వలె కరిగిపోతాయి. జస్ట్ ఆరాధించు బిడ్డ. హల్లెలూయా, థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. నా ఆశ నీవయ్యా, చెప్పు రెండు చేతులు పైకెత్తి. వేరే ఏ ఆశ లేదయ్యా, నా ఆశ నీవయ్యా, వేరే ఏ ఆశ లేదయ్యా. యేసయ్యా, యేసయ్యా, నా గుండె నిండా నువ్వేనయ్యా. ఈరోజు నీ గుండె నిండగా ఏం పెట్టుకున్నావు, ఏం పెట్టుకున్నావు నీ గుండె నిండగా? ఏ బాధమ్మా, ఏ బాధ నీ గుండె నిండగా ఉంది? ప్లేసే లేదు. స్థలమియుడి అన్నాడు దేవుడు. స్థలమి, స్థలమి, స్థలం. ప్రభా చచ్చిపోయింది, ప్రభా బిడ్డ చచ్చిపోయింది. స్థలమియుడి పక్కకు జరగండి, ఏడ్చేట వాళ్ళందరూ పక్క జరగండి, కొంచెం కొంచెం జరగండి, స్థలం ఇవ్వండి, స్థలం ఇవ్వండి. గుండె నిండగా ఏ నొప్పి పెట్టుకున్నావు ప్లేస్ లేకుండగా? స్థలమి, స్థలమి. దేవుని దగ్గర కన్నీరు కార్చు డాడీ, మొత్తం అదే నింపుకున్నా. ఇప్పుడు అన్ని పక్కకు జరిపి, నా మొత్తం ఆశ నీ మీదనే ఉంది డాడీ, ఇంకా వేరే ఏ ఏడుపు పెట్టుకుంటా లేను. నా ఆశ నీవయ్యా, వేరే ఏ ఆశ లేదయ్యా. రెండు చేతులు ఎత్తి, ఇంకా నువ్వు డాడీ నాకు ఇంపార్టెంట్, నువ్వు అని అడగ చెప్పేసేగా క్లారిటీ. ఇది ఇది నిజం, ఒక అనవసరంగా ఏడుసులు గీడుసులు పక్కన పడేసేయండి, నిజం ఇది. ఆయనతో నింపబడు, నింపబడితే ఆయనతో పాటు సమస్తం వస్తాయి. ఎందుకంటే ఒక్కరిలోనే సమస్తం దాగి ఉంది, దేవుడు ఒక్కరిలోనే పెట్టాడు మొత్తం అన్ని ఆశీర్వాదాలు. పరసంబంధమైన ప్రతి ఆశీర్వాదం క్రీస్తులో పెట్టినాడు, ఆ క్రీస్తును ఆహ్వానించు నీ లోపట. అందుకే అందుకే సువార్త, ఇంటింటికి సువార్త, క్రీస్తును ఆహ్వానించండి. అన్ని సంబంధమైన ఆశీర్వాదాలు ఆయనలో పెట్టాడు, ఆయన ద్వారా సమస్తం వస్తాయి. నీ శ్రమలు, నీ బాధలు తొలగించుకో. ఈరోజు రెండు చేతులు ఎత్తి, డాడీ నాకు నువ్వు కావాలి డాడీ, డాడీ నాకు రక్షణ కావాలి డాడీ,
నాకు నువ్వు కావాలి డాడీ, నువ్వు వస్తే నాకు జవాబు ఉంటది నా లైఫ్ లో. రెండు చేతులు ఎత్తి ఆరాధించండి. థాంక్యూ డాడీ. నా ఆశనివయ్యా, వేరే ఏ ఆశ లేదయ్యా. నా ఆశనివయ్యా, వేరే ఆశ లేదయ్యా. నా ఆశనివయ్యా, వేరే ఆశ లేదయ్యా. యేసయ్యా యేసయ్యా, నా గుండె నిండా మీరేనయ్యా. యేసయ్యా యేసయ్యా, నా గుండె నిండా మీరేనయ్యా. నా ఆశనివయ్యా, వేరే ఆశ లేదయ్యా. నా ఆశనివయ్యా, వేరే ఆశ లేదయ్యా. చెప్పండి అందరూ. యేసయ్యా యేసయ్యా, ఇక దేని కొరకు నేనేడవనయ్యా. యేసయ్యా యేసయ్యా, ఇక దేనితోను నింపబడనయ్యా. నా ఆశనివయ్యా, వేరే ఆశ లేదయ్యా. నా ఆశనివయ్యా, చెప్పండి, వేరే ఆశ లేదయ్యా. థ్యాంక్ యూ జీసస్. రెండు చేతులు పైకి దయచేసి కన్ను ముసుకొని దేవుని ఆరాధించండి. దేవుని నింపమన్నా బిడ్డ, వదిలేసుకో. ఇప్పుడు నీవు చింతించడం ద్వారా ఒక వెంట్రుకను నల్లగానైనను తెల్లగానైనా నువ్వు చేసుకోలేవు కదా. థ్యాంక్ యూ డాడీ. నీవు లేక ఒక క్షణమైనా నేనుండలేనయ్యా. చెప్పు డాడీ, నిన్ను మర్చిపోయి సమస్యలకు సాల్వేషన్ కొరకు వెతుకుతూ వెళ్ళాను. నా సాల్వేషన్ నీలోనే ఉంది, నిన్ను వెతకాల డాడీ. నా శ్రమలు ఎట్లా పోతాయని అందరిని వెతుకుంటూ పోతున్నా. నా శ్రమలు నీలోనే పోయినాయి కనుక నిన్ను వెతకాలి. చెప్పండి. నీవు లేక ఒక క్షణమైనా నేనుండలేనయ్యా. నీవు లేక ఒక క్షణమైనా నేనుండలేనయ్యా. నీ తలంపు లేక నా నోట ఒక మాటైనా రాదయ్యా. నీ తలంపు లేక నా నోట ఒక మాటైనా రాదయ్యా. గుండె నిండా నువ్వేనయ్యా. యేసయ్యా యేసయ్యా, నా మనసు నిండా నువ్వేనయ్యా. నా ఆశనివయ్యా, వేరే ఆశ లేదయ్యా. నా ఆశనివయ్యా, వేరే ఆశ లేదయ్యా. దేవా నన్ను క్షమించు ప్రభు, పరిశుద్ధాత్మ నన్ను క్షమించు. వాక్యం వైపు చూడకుండా 24 గంటలు నా సమస్యత నింపబడి ఏమి సాధించలేక టైం వేస్ట్ చేస్తున్నా. నన్ను క్షమించు డాడీ. మధ్యరాత్రిలో మెల్లుకువ వస్తే అప్పుల గురించి ఏడ్చాను. క్షమాపణగా మధ్యరాత్రి నిద్ర లేక ఎవరి గురించో ఏడ్చాను. తప్పు చేశా యేసయ్యా, నేను తప్పు చేశాను. చెప్పండి, మధ్యరాత్రి దేని గురించో ఏడ్చినావా? ఏదో భారం నీ గుండె మీద ఉందా? ఏదో ఫెయిల్ అయినావా? ఎవరు గుర్తొచ్చి ఏడ్చావా? అన్ని మోసమే ఈ లోకంలో, సత్యం ఉండదు ఒకరే యేసు ప్రభు. చెప్పండి అందరూ. మధ్యరాత్రిలో మెల్లుకోవచ్చు
అంటే నీ జాసే నయ్యా. నేను ఈ మాట రాయడానికి కొన్నేళ్ళు క్రీస్తుతో నడిచిన తర్వాత రాసిన ఈ పాట. స్టార్టింగ్ లో నేను కూడా యేసుప్రభును నమ్మలేకపోయినా, టోటల్ గా నా లైఫ్ అంతా ఆయన మీద వేయలేకపోయినా, సగం బరువు వేస్తుంటే సగం బరువు నా మీద వేసుకుంటుంటే, అందుకే ఫెయిల్ అయిన అన్నిట్లో. కొన్నేళ్ల తర్వాత తెలిసింది ఆయన స్వభావం, అర్థమైంది. అప్పుడు రాసిన ఈ పాట, మధ్యరాత్రిలో మెల్లుకువ వచ్చిన నీ ధ్యాసేనయ్యా, మధ్యరాత్రిలో మెల్లుకువ వచ్చిన నీ ధ్యాసేనయ్యా, నేనెవరితో ముచ్చట్లు పెట్టిన నీవో సేనయ్యా, నేనెవరితో అరే ముచ్చట్లు పెట్టిన నీవో సేనయ్యా. యేసయ్యా యేసయ్యా, ఇట్లా దేవుణ్ణి నేనెక్కడా చూడలేదయ్యా. యేసయ్యా యేసయ్యా, ఇలాంటి దేవుణ్ణి చూడలేదయ్యా. నా ఆశ నీవయ్యా, వేరే ఆశ లేదయ్యా. నా ఆశ నీవయ్యా, వేరే ఆశ లేదయ్యా. పేతురుతో యేసుప్రభు అన్నాడు, ఈ 500 మంది నన్ను వదిలేసి వెళ్ళిపోయారు, మీరు కూడా నన్ను వదిలేస్తారా? పేతురు అంటున్నాడు, నిత్య జీవపు మాటలు గలవాడు నీవే డాడీ, నిన్ను వదిలి ఎక్కడికి పోతా, నిన్ను వదిలి ఎక్కడికి పోతా. ఆ స్థాయి మనకు వచ్చేంత దాకా పోరాడండి ఆత్మీయ జీవితంలో. ఎక్కడికి పోతా డాడీ? నీ దగ్గరే నిత్య జీవపు మాటలు కలిగిన దేవుడు నువ్వే, ఇంకెవరు లేరు ఈ లోకంలో. ఎడారిలో ఓయాసిస్సు యేసుప్రభు, సముద్రం మధ్యలో ఒక ల్యాండ్ యేసుప్రభు, నా చివరి వచనంలో నేను రాసిన, నువ్వు కనబడకుంటే నాకు ఏడుపు వస్తుంది డాడీ, ఎల్లప్పుడూ నాకు ఆత్మీయ దృష్టిలో నిన్ను చూడాలి డాడీ, నా కనులు ఎప్పుడు నిన్ను చూడాలి డాడీ, ఒక సెకండ్ కూడా నువ్వు లేకుంటే నేను బ్రతకలేను డాడీ. ఈరోజు అదే పాట నీ పాటగా పాడతావా? థ్యాంక్ యూ డాడీ. కన్నులు మూసిన కన్నులు తెరచిన నీ రూపేనయ్యా, కన్నులు మూసిన కన్నులు తెరచిన నీ రూపేనయ్యా. ఎందుకంటే ఇట్లా ఎవరు ప్రేమించరండి, ఇంపాసిబుల్. యేసుప్రభులాగా ఎవరు ప్రేమించరు? మనం ఒక్కోసారి ప్రేమి పట్టించుకోకుంటే కూడా ఆయన ప్రేమిస్తాడు మనని. ఆయనను మోసం చేసినా ఆయన మనను మోసం చేయడు. ఎన్నోసార్లు మాట చెప్పి తప్పిపోతుంటాం, ఆయన ఎంత పడతాడు, ఆయన ఎంత పడతాడు. బైబిల్ ఒకరోజు చదువుతాం, ఒకరోజు చదవము, 10 రోజులు నిద్రపోతాం, ఆయన ఎంత పడతాడు. అందుకే ఆశ్చర్యం వేసింది నాకు, వండర్ అయింది నాకు యేసుప్రభుని చూసి. ఏ లాభం లేదా, ఎవరు 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 ప్రేమించారు కదా, ఏ లాభం లేకుండా ప్రేమించినాడు. థ్యాంక్ యూ జీసస్. కన్నులు మూసిన కన్నులు తెరచిన నీ రూపేనయ్యా, కన్నులు మూసిన కన్నులు తెరచిన నీరు. ఆశ్చర్యం అవుతుంది డాడీ, అందుకే నీ రూపే ఉంది నా కళ్ళమ్మ గుడ్డ. ఆశ్చర్యం అవుతుంది, ఇట్లా ఎవరు ప్రేమిస్తారు, ఎవరు ప్రేమించారు తెలుసా? పాడదామా? కన్నులు మూసిన కన్నులు తెరచిన నీ రూపేనయ్యా, కన్నులు మూసిన కన్నులు తెరచిన నీ రూపేనయ్యా, నా కంటికి నీవు కనబడకుంటే కన్నీరేనయ్యా, నా కంటికి నువ్వు కనబడకుంటే కన్నీరేనయ్యా. యేసయ్యా యేసయ్యా, నా గుండె నిండా నువ్వేనయ్యా. యేసయ్యా యేసయ్యా, నా గుండె నిండా నువ్వేనయ్యా. నా ఆశ నీవయ్యా, వేరే ఆశ లేదయ్యా.
శనివయ్యా వేరే ఏ ఆశ లేదయ్యా యేసయ్యా యేసయ్యా నా మనసు నిండా మీరేనయ్యా యేసయ్యా యేసయ్యా నా గుండె నిండా మీరేనయ్యా నా శనివయ్యా వేరే ఆశ లేదయ్యా శనివయ్యా వేరే ఏ ఆశ లేదయ్యా చెప్పనందరూ ఉండలేనయ్యా నీవు లేకుండా ఏసయ్యా చెప్పండి ఉండలేనయ్యా నువ్వు లేకుండా ఏసయ్యా 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 నా గుండె నిండా నువ్వేనయ్యా ఏసయ్యా అందరి చేతులెత్తి ఆరాధించండి నా గుండె నిండా నువ్వే ప్రభువా ఏవేవో పెట్టుకొని వేస్ట్ అయింది టైం ఇప్పటి నుండి నిన్ను నింపుకుంటాను ప్రభువా రెండు చేతులెత్తి చెప్దామా చెప్పండి గుండె చప్పుడు ఆగిపోతే ఏ నరుడైనా బ్రతుకగలడా చప్పుడు ఆగిపోతే ఏ నరుడైనా బ్రతుకగలడా నీదు స్వరము వినకపోతే నేను కూడా బ్రతుకలేను నీదు స్వరము వినకపోతే నేను కూడా బ్రతుకలేను బ్రతుకలేనయ్యా నీవు లేకుండా ఏసయ్యా బ్రతుకలేనయ్యా నీవు లేకుండా ఏసయ్యా ఉండలేనయ్యా నిన్ను దలి ఏసయ్యా చెప్పండి ఉండలేనయ్యా నిన్ను దలి ఏసయ్యా నానా ఆశ నీవయ్యా వేరే ఆశ లేదయ్యా నా ఆశ నీవయ్యా వేరే ఆశ లేదయ్యా చెప్పండి అందరూ